హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ న్యూస్. నేను మీ విజయారెడ్డి. నాకు ఇలా కూర్చొని వీడియో చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుందండి. ఎందుకంటే మనకు తెలిసిన న్యూస్ ఒకటి, తెలియని న్యూస్ ఒకటి ఇలా పోగేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. అందుకే నేను ఎప్పుడు కూడా ఇలాంటి వీడియోలు చేయను. బట్ ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, దిశకు సంబంధించిన వీడియోలు నేను ఒక 4-5 వీడియోస్ నేను అప్లోడ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ వీడియో దిశ నిందితులకు సంబంధించి ఎన్కౌంటర్ జరిగిన రోజు నేను మార్నింగ్ ఒక వీడియో చేశాను. అది కూడా నేను ఇలా ఆన్ స్క్రీన్ కనిపించకుండా జస్ట్ నేను వాయిస్ ఓవర్ చెప్పేసి దిశకు నిజంగానే న్యాయం జరిగిందంటూ ఒక వీడియో చేశానండి. అది నేను నా ఇంకో ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. బట్ ఆల్మోస్ట్ ఒక 1000 మెంబర్స్ కూడా చూసారో లేదో నాకైతే ఇంకా నేను గుర్తులేదు. బట్ అందులో ఏం చెప్పాననేది నేను డెఫినెట్గా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ఇస్తాను, మీకు వీలైతే ఒకసారి చూడండి. దిశకు నిజంగానే న్యాయం జరిగిందో లేదో అనేది ఆ అంశం పక్కన పెడితే, నేను పోస్ట్ చేసిన వీడియోల కింద ఆల్మోస్ట్ ఒక్కొక్క వీడియో కింద 5-6,000 కామెంట్స్ ఉన్నాయండి. అంటే వ్యూస్ కూడా, ఎందుకంటే దాదాపు మిలియన్స్లోకి వెళ్ళినాయి వ్యూస్, కామెంట్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి. దాంట్లో మీ ఒపీనియన్నే మీరు కామెంట్స్ రూపంలో పెడతారు. అందులో నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి. ఎందుకంటే మేము ఒకసారి యూట్యూబ్ ఛానల్లోకి వచ్చినప్పుడే మేము ఏ వచ్చినా కూడా మేము దాన్ని రిసీవ్ చేసుకోవాలనుకుంటాం. మీరు సజెషన్స్ ఇవ్వచ్చు, లేదంటే ఇంకేమైనా వీడియోస్ కావాలని చెప్పొచ్చు. కానీ దాంట్లో ఆల్మోస్ట్ 40 కామెంట్స్ ఉంటాయండి. దాంట్లో ఒక్కడే వ్యక్తి ఆల్మోస్ట్ 20 చేస్తుంటాడు. ఎంత ఫ్లెంతీ లాంగ్వేజ్ యూజ్ చేస్తారనేది చూసుకోండి. కామెంట్స్ పెట్టండి, తప్పులేదు, కానీ ఆ భాష ఏంటి? విజయాన్యూస్లో ఇదెవరు ఏంటి, నాకు చెప్పాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. బట్ కొంతనే చెప్తాను. ఏంటి విజయాన్యూస్లో దీనికి ఎవడరా బాబు, యాంకర్ జాబ్ ఇచ్చినాను ఒకడు ఇలా. ఇంకా నేను ఇంకా చెప్పలేను. మీరు కామెంట్స్ నేను డిజేబుల్ చేశాను. మీకు కావాలంటే నేను అది స్క్రీన్ షాట్ చేసి నేను ఇంకొకసారి అప్లోడ్ చేస్తాను. మేము వెళ్ళింది ఆ రోజు మహబూబ్నగర్లో NHRC బృందం ఒకటి. ఏవైతే 4 నిందితుల మృతదేహాలు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ మార్చరీలో ఉన్నాయి, వాళ్ళ విషయంలో ఎన్కౌంటర్ విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ వాళ్ళు దాని ఎంక్వైరీ కోసం వచ్చారు. సో వాళ్ళు వస్తున్నారన్న ఒక కారణంతో మేము కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ 2-3 అవర్స్ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్న తర్వాత వాళ్ళు గుడిగండ్ల గ్రామానికి, ఏదైతే ముగ్గురు నిందితులది గుడిగండ్ల గ్రామం, ఒకరిది మహమ్మద్ ఆరిఫ్ వచ్చేసి పక్కనే జట్లేర్ అనే విలేజ్, అక్కడికి వాళ్ళు వెళ్తున్నారనేసి మేము కూడా వెళ్ళాము. బట్ వాళ్ళు అక్కడ రాలేదు. సో గుడిగండ్ల విలేజ్కి వెళ్ళిన తర్వాత మేము ముందుగా వెళ్ళింది చెన్నకేశవులంటికి. చెన్నకేశవులంటికి వెళ్ళిన తర్వాత అసలు వాళ్ళు మీడియాతో మేము మాట్లాడము. చాలామంది వస్తున్నారు వెళ్తున్నారు, మాకు జరిగిన అన్యాయాన్ని ఎవరు ప్రశ్నిస్తలేరు, మాకేం న్యాయం జరుగుతుందని మాట్లాడారు. వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళ బాధ ఏంటి అనేది చెప్పుకున్నారు. వాళ్ళు ఏమైతే వర్షం చెప్పారో దాన్ని తీసుకొచ్చి నేను యాజ్ ఇట్ ఈస్గా అప్లోడ్ చేశాను. మీరు ఎవరైతే ఈ 40 మంది, నేనంటున్నాను ఇప్పుడు ప్రియాంకకు అన్యాయం జరిగింది, వాళ్ళేమన్నా వీరజవాన్ల తల్లుల వీరజవాన్ల భార్యల నిందితులకు సంబంధించి వాళ్ళు మాట్లాడింది, మీరు వాళ్ళు మాట్లాడితే మీరు ఎలా తీసుకొచ్చి పెట్టారనేసి బండ బూతులతో కమెంట్స్ పెట్టారు కదా. మీలాంటి విధవలే వాళ్ళు కూడా. ఒక మహిళని గౌరవించడం చేత కానీ మీరు ఆ కమెంట్స్ పెట్టేది? ఇదే మీ తల్లినో మీ చెల్లినో మీ అమ్మనో అయితే అలాంటి ఎల్బాష యూజ్ చేస్తారా? కమెంట్స్లో సజెషన్ చేయాలంటే చెయ్యండి. మీకు చేతనైతే ఒక్కసారి మీరు ఆ గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళి చూడండి, వాళ్ళ ఇండ్లకి వెళ్ళి చూడండి. వాళ్ళకంటే జ్ఞానం లేదు, పెంచడం చేత కాలేదు కాబట్టి వాళ్ళంత మూర్ఖులయ్యారు, విధవలయ్యారు కాబట్టి ఆ చావు చచ్చి ఈరోజు గాంధీ హాస్పిటల్ మార్చిలో ఉన్నాయి, మృతదేహాలు కుళ్ళిపోకుంటాం. కానీ వాళ్ళ మృతదేహాలు కుళ్ళిపోతే మీ మనసులు కూడా అట్లా రకంగా కుళ్ళిపోయి ఉన్నాయి. ఏం కామెంట్స్ అవి?
కూర్చొని వీడియోలు చూసుకుంటూ వీడియోలకు కొంత కామెంట్స్ పెట్టడం కాదు. మీకు చేతనైతే గుడిగెళ్ళ గ్రామానికి వెళ్తారా, ప్రియాంక రెడ్డి ఇంటికి వెళ్తారా, లేదంటే మహమ్మదారిపు జక్లర్ గ్రామానికి వెళ్తారా అనేది మీరు ఒక్కసారి మీకు దమ్ముంటా నిర్ణయం తీసుకోండి. ఏడకే చేత కాదు, ఓ స్మార్ట్ ఫోన్ ఉందా, పెట్టామా, దాని కింద కామెంట్స్ పెట్టామా. మీలాంటి ఎదవలు ఉండడం వల్లనే ప్రియాంక రెడ్డికి పాపం ఆ పరిస్థితి వచ్చింది. పోలీసు వ్యవస్థను మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు ఇప్పటికి కూడా? ఆ రోజు వెంటనే కనుక పోలీస్ డిపార్ట్మెంటు స్పందించుంటే ఈరోజు 5 మరణాలు జరిగేవా? విజయా న్యూస్లో ఎలా జాబిచ్చారు, ఎలా అసలు విజయ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోండి, విజయా న్యూస్ నాది, నా ఛానల్. నా ఛానల్లోకి మీరు వచ్చి మీరు బూతు పదాలు వాడుకుంటూ మీరేం సమాజానికి మీరు మెసేజ్ ఇస్తున్నారు? నేనేమి తప్పుగా పెట్టలేదు, నేను ఏదైతే వాళ్ళ అక్కడికి మీరు వెళ్ళి చూస్తే మీకు పరిస్థితి అర్థమవుతుంది. చదువు లేదు, డబ్బు లేదు, ఇంగిత జ్ఞానం లేదు, ఆ పరిస్థితుల్లో ఎందుకు అట్లా తయారైనారనేది మీకు తెలీదు, వాళ్ళ కొంపలేంటో తెలీదు. వాళ్ళ ఆవేశంలో మాట్లాడారు తప్పుంది, మరి మీరు ఆవేశంలో పెట్టిన కామెంట్స్ ఏంటి? పోలీస్ వ్యవస్థను ప్రశ్నించండి. ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి, వెలికిలోకి వచ్చిన వాటిని పట్టుకొని వేలాడుతూ ఉన్నారు, కానీ రానివి లేవా? మరి ఎందుకు డిమాండ్ చేయట్లేదు? శ్రీనివాస్ రెడ్డి విషయంలో వాడు, సైకో గారి విషయంలో వాడిని దున్నపోతులు మేపినట్టు చర్లపల్లి జైల్లో కూర్చోబెట్టి మేపుతున్నారు. ఎందుకు మీలాంటి వాళ్ళు వెళ్ళి, మీరు ఏదైతే ఈ సోకాల్డ్ పీపుల్ ఉన్నారు కదా, మీరు వెళ్ళి ఎందుకు మరి ధర్నాలు చేయట్లేదు? మీరు ఎందుకు వాళ్ళని ప్రశ్నించడం లేదు? ఇవి చేత కాదు, ఫోన్లో పెట్టుకోవాలా, మనం కామెంట్స్ పెట్టాలా? బట్ మీరు పెట్టే బూతు కామెంట్లకి చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి. ఎవడైతే పేరు నేను చెప్పట్లేదు, ఎందుకంటే వాడి పేరు చెప్పిన హైలైట్ చేయడం ఇష్టం లేదు కాబట్టి, అలాగని మేము చూస్తూ వదిలిపెడతామని మీరు అనుకుంటున్నారేమో, చాలామంది ఊరుకుంటారేమో. మేము ఇప్పుడు ఏం యూట్యూబ్ నాటి పెట్టుకుని ఏం డబ్బులు సంపాదించడం లేదు, మీరు పెట్టుకోండి, మాకు బాగా బీభత్సంగా డబ్బులు వస్తే మీరు ఓర్చుకోలేకపోతే మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మీకు చేతనైతే వేయ ప్రయాసలో కూర్చి ఊర్లలోకి తిరిగి మీరు వీడియోలు తీసుకొచ్చి అప్పుడు పెట్టి అప్పుడు మాట్లాడండి. ఎవడు పడితే వాడు సలహాలు ఇచ్చేవాడి. ఏం వాళ్ళ వర్షన్ పెట్టాం మేము, అందులో అసలు తప్పేంటనేది నాకు అర్థం కావట్లేదు. ఎవరు కూడా వాళ్ళ పిల్లలు వెళ్ళి రేపులు చేయమనో ఇంకోటి చేయమని అయితే ఎవరు చెప్పరు కదా. ఏం జరిగిందనేది తెలుసుకోలేనంత దౌర్భాగ్య స్థితిలో ఆ తల్లిదండ్రులు ఉన్నారు, మీకు ఎవరికైనా తెలుసా? నవీన్ జల్లు నవీన్ ఉన్నాడు, తండ్రి లేడు, చెల్లెలు తల్లి కూలికెళ్తుంది. ఆ తల్లి చెప్పిందా వెళ్ళి నువ్వు చేయమని చెప్పి? వాళ్ళే చదువుకోలేదు, వాళ్ళ కొడుకు ఎక్కడ తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు ఇప్పుడు? మీ మదర్ మీకు చెప్పిందా, మీరు ఇలాంటి కామెంట్స్ పెట్టండి, ఆడోళ్ళని ఇట్లా వెళ్ళని తిట్టమని మీకు మీ మదర్ చెప్పిందా, మీ చెల్లెలు చెప్పిందా, లేకపోతే ఎవరు చెప్పారు మీకు? మీకే చదువుకొని ఇంగిత జ్ఞానం ఉన్న విధవలకే బుద్ధి లేదు, ఇంకా చదువు లేని విధవలకు ఇంక ఏముంటుంది? సెల్ ఫోన్లు వాడగలిగి కామెంట్స్ పెట్టగలిగిన వాళ్ళకే మీకు ఒక మహిళని గౌరవించాలని ఇంగిత జ్ఞానం లేని ఎదవలు, అంతకంటే నీచమైన ఎదవలు వాళ్ళు. వాళ్ళకి మీకు ఏం తేడా ఉంది? వాళ్ళనే కాదు, మీలాంటి వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేస్తే దరిద్రం వదిలిపోతుంది. అందరికీ బాగా ఈజీ అయిపోయింది. ఏం నేను అక్కడ మహిళని కనిపిస్తున్నానే, నువ్వు పెట్టు నీకు నచ్చలేదు, నేను ఛానల్ చూడమని నేనేం రిక్వెస్ట్ చేయలేదు. నేను అందరు ఇలానే చూస్తూ ఊరుకుంటారు, మేము ఇట్లాగే పెట్టుకుంటూ పోతాము అనేసి కదా మేము, నేను భయపడి డిజేబుల్ చేయలేదు. ఈ వీడియో చేసిన తర్వాత మళ్ళీ కూడా నేను ఆ కామెంట్స్ని ఎనేబుల్ చేద్దామని. సొసైటీలో జరుగుతున్న వాటికి ఎట్లాంటి చేంజెస్ ఉంటే బాగుంటాయి అనేది ఒకసారి ఆలోచించండి. పోలీసు వ్యవస్థనే ఇంత నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు పోలీసుల్ని మనం ఏం మండడానికి చేత కాదు, ఒక నలుగురిని ఎన్కౌంటర్ చేసి పడేయగానే మీరు పూల జల్లు కురిపిస్తున్నారే. వాళ్ళు అడిగారు, ఏమడుగుతారు, ఇలాంటి ఎదవలో ఎవడో అక్కడికి వెళ్ళి వాళ్ళకి లీగల్ పాయింట్స్ చెప్తున్నారు, వీళ్ళు మైనర్లు కదా, లేకపోతే వీళ్ళు మేజర్లు కదా, మనం క్లూ పాయింట్లు పట్టుకున్న మైనర్ కాబట్టి. వాళ్ళ అమ్మకు తెలివి ఉంటే, చిన్న కేశవుల మదర్, ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, 12-11 సంవత్సరాలకు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆ అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత తన కొడుకుకిచ్చి పెళ్లి చేసుకుంది. ఆమెకు ఆ జ్ఞానం ఉండుంటే ఈ పని ఎందుకు చేస్తుంది? 18 ఏళ్ళకే పెళ్లి చేసుకొని ఆమెను ప్రెగ్నెంట్ చేసిన వాడికి క్యారెక్టర్ మంచిగా ఎలా ఉంటుంది? ఇంకా దీన్ని విశ్లేషణగా ఇంకా మాట్లాడుకోవాలా, జరిగింది మంచి పనేసి, మాకు తెలియదా?
అంటే నాకు నేనే నేను కూర్చొని ఇంకా కెమెరా ముందు పెట్టుకొని నేను చెన్నకేశవుల మదర్ని లేకపోతే చెన్నకేశవుల భార్యని లేకపోతే వాళ్ళ భావనని నేను తిట్టుకుంటూ పోవాలా? నేను వెళ్ళి తీసుకొచ్చి నేను అక్కడ ఏం జరిగింది అనేది నేను వీడియో అప్లోడ్ చేస్తే మీకెందుకు అంతమ్మంట? పెట్టండి మీకు నచ్చకపోతే, ఇది కాదు చేయాల్సింది అనేసి చెప్పండి. మరి ఎందుకు మిలియన్స్ మిలియన్స్ చూస్తున్నారు అట్లాంటివి? నా ఒక దాంట్లో నా ఛానల్లో కాదు, ఏ ఛానల్లో పెట్టినా కూడా ఎగబడి ఎగబడి కుక్కలాగా చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు మరి మీకు నచ్చినప్పుడు? చెప్పడము నీతులు చెప్పడం కాదు, మీరు ఏమైనా చేయదలుచుకుంటే చేయండి. ఇది అందరినీ కూడా నేను అందరినీ ఉద్దేశించి చెప్పట్లేదండి. ఎవరైతే ఇలాంటి ఎదవలైతే ఎవరైతే ఉన్నారో నేను వెళ్ళిన వీడియోనే చేశాను. నేను ఒక్క వీడియోనన్నా నేను కూర్చొని చేసి దానికి వ్యూస్ సంపాదించిన ఒక్క వీడియో చూపించండి. ఇక్కడ నుంచి మేము మహబూబ్నగర్ వెళ్ళి మేమేం టీవీ ఛానల్లో పనిచేయట్లేదు, మాకేం జీతాలు రావడానికి, మా సొంత ఖర్చు పెట్టుకొని మాకు ఇష్టం ఉంది కాబట్టి అక్కడ ఏం జరిగిందో మేము ప్రజలకు చూపించాలనుకున్నాం కాబట్టి వెళ్ళాం. మీ వ్యయ ప్రయాసాలకు ఓర్చి మేము వెళ్ళాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ పోయి, మహబూబ్నగర్ నుంచి గుడిగండ్ల పోయి, ఆ రూట్ ఎట్లుందో ఏముందో మీకు తెలియదు సరిగ్గా. వెళ్ళి మీరు ఇవ్వండి అంటారు, మీ మాకు ఇచ్చే సలహా ఎందుకు మీకు ఇవ్వాలంటే పోయి మీరు ఇవ్వండి, మాకెందుకు సలహా ఇవ్వడం? ఓ 2 డేస్ నుంచి అనుకుంటున్నాను ఈ వీడియో చేయాలని, బట్ పోస్ట్ పోన్ ఎందుకు? ఈరోజు ఇంకా కంపల్సరీ చేయాల్సిందని డిసైడ్ అయి చేశాను. ఎవడికి వాడి సొంత నిర్ణయాలు తీసుకోకండి. ఆడేం బ్రహ్మాండం ఏం పెద్దగా ఇదైపోలేదు, ఆడ పూర్తి న్యాయం ఏం జరగలేదు. ఇప్పటికి కూడా ఏం పెద్ద జరిగిందనేసి మీకు మీరు పెద్ద శభాష్ అనుకుంటున్నారేమో కానీ ఏమీ జరగలేదు. ఇంతటితో ఈ వ్యవస్థ ఏమీ మారదు. అంటే ఎవరికైనా నిజాలు మాట్లాడితే నచ్చదు, రియాలిటీలో బతకండి. ఒక్కరోజు జరిగిన దానికే మనం ఆహా ఓహో అనుకోవడానికి లేదు. కమెంట్స్ పెట్టే ముందు ఆలోచించండి. మీరు అనుకోవచ్చు, ఓ ఏంటి ఈమె నెగిటివ్ కమెంట్స్ పెడితే ఇంత ఫీల్ అవుతుంది. నేను నెగిటివ్ కమెంట్స్కి ఫీల్ కావట్లేదు. నేను నెగటివ్ కామెంట్స్ గురించి బాధపడటం లేదు. ఎవరైతే మీరు ఆ లానే భాషలు యూజ్ చేశారో నాకు అక్కడ మీరేం గౌరవిస్తారు? మరి మీరు పెద్ద లెక్చర్లు మాట్లాడతారు మహిళకు న్యాయం చేయాలని, న్యాయం చేయాలనేసి. ఒక మహిళ అట్లీస్ట్, ఒక జర్నలిస్టు ఏం మామూలు వచ్చి బయట ఏం వీడియోలు పెట్టి మైకులు పట్టుకొని ఏం తిరగడు కదా. అంత ఇంత జర్నలిజం మీద ప్యాషన్ ఉన్నోడి చేయగలుగుతారు. మరి ప్రతి ఒక్కరికి లోకం అయిపోయింది. సరే ఫ్రెండ్స్, నేను మాత్రం ఇది అందరినీ ఉద్దేశించి అనట్లేదండి, కొంతమందిని మాత్రమే. నేను కావాలి ఆల్మోస్ట్ నేను ఒక నేనే 30-40 అన్ని వీడియోస్ చేయలేము. నాకు కూడా తెలియదు యాక్చువల్గా, నేను చూడను కూడా లేదు కామెంట్స్. నా కొలీగ్స్ కావచ్చు లేదంటే నా ఫ్రెండ్స్ కావచ్చు చూసి చెప్పినప్పుడు లైట్ తీసుకోవాలి, బట్ నాకు ఆ భాష ఒకటి నచ్చలేదు. ఆ భాష వల్ల నేను చాలా హర్ట్ అయ్యాను కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను తప్ప మిగతా వాళ్ళందరినీ మాత్రం నేను అనటం లేదండి. నా ఛానల్ని మీ అందరు చూడడం వల్లనే చాలా తక్కువ సమయంలోనే నేను ఎక్కువ మందికి రీచ్ కాగలిగాను నేను అనుకుంటున్నాను. సో నన్ను అందరూ ఆదరించినందుకు, కొంతమంది ఎదవలు ఉంటారు, ఆ ఎదవలకైతే కనీసము బుద్ధి జ్ఞానం ఇంగితం వస్తుందన్న ఉద్దేశంతో దీనికి మాత్రం నేను కమెంట్స్ డిజేబుల్ చేయను. మళ్ళీ ఆల్మోస్ట్ నేను అంతా కూడా రెడీ చేశాను కంప్లైంట్ చేయడానికి. ఎవరైతే ఉన్నారో నేను పేరు చెప్పట్లేదు, మళ్ళీ చెప్పాను కదా పేరు చెప్పి నేను వాళ్ళని హైలైట్ చేయదలుచుకోలేదు. మీకు నెగిటివ్గా చేయాలని ఉంటే నీకు ఆ చెన్నకేశవుని మదర్ను, ఇప్పటికీ వీడియో లెంత్ చాలా అయింది అయినా కూడా చెప్తున్నాను, మీకు చెన్నకేశవుల భార్యను లేకపోతే చెన్నకేశవులు మదర్ను ఇంకేమన్నా మీరు తిట్టాలనుకుంటే మీరు డైరెక్ట్ ఊరికెళ్ళి తిట్టండి. మమ్మల్ని తిట్టడం, మీకు అంత దమ్ముంటే మీరు ఏం పీకారని మీకు డబ్బులు ఇవ్వాలి, మీరు ఏం చేశారని మీరు మీకు ఉద్యోగాలు ఇవ్వాలని అక్కడ పోయి మాట్లాడండి. మాలంటూ ఉండడం వల్ల మీకు వచ్చేది ఏం కదా, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళకి 10,000 వాళ్ళు ఏం యూట్యూబ్లు చూడరు. నేను ఇల్లు చూపించాను కదా చెన్నకేశవులు, వాళ్ళని చూస్తే మీకు అర్థమైంది కదా ఎట్లుంటారు. సో మీకు ఆవేశం ఉండి మీకు ఆక్రందన ఉండి మేము తిట్టాలి వాళ్ళని ఏమని అనుకోవాలనుకుంటే డైరెక్ట్ కావాలంటే నేను వాళ్ళ ఊరు గూగుల్ మ్యాప్లో పెడతాను. హ్యాపీ ఇక్కడ నుంచి బయలుదేరితే బస్సు మీకు ఏదో వెహికల్ ఉంటే మీరు గుడిగంటకు జట్లేరుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ముఖం మీద తిట్టిరండి, అప్పుడు అప్రిషియేట్ చేస్తాం. మేము వీడియోలు పెట్టారని మమ్మల్ని మీరు బూతు మాటలంటే మాత్రం ఇక నుంచి చూస్తూ ఊరుకో. వాళ్ళు ఏం పట్టించుకుంటారులే కమెంట్స్, వాళ్ళు ఏం చదువుతారులే? మేము చదవం బాబు, ఎవడో ఒకటి చెప్తారు కదా మాకు కూడా మిమ్మల్ని ఇలా తిట్టారు అలా తిట్టారు అనేసి. బట్ మాకు తెలుస్తుంది, మీకు కూడా తెలుసనే ఉద్దేశంతోనే పెట్టుంటారు అనుకుంటారు. ఎందుకంటే ఇలాంటి కమెంట్స్ పెట్టే ఏదో అదే ఉద్దేశంతో పెడతారు, వాళ్ళకి ఇంకేం పని ఉండదు. తమ్మంటే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, అప్పుడు చూసుకుంటాం.
ఉంటుంది, ముందు ముందు అది కూడా చూసుకోండి. అలా వదిలేస్తామని మాత్రం అనుకోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంకా ఎండ్ చేస్తుంది, ఎందుకంటే ఇప్పటికే ఆల్మోస్ట్ 20 మినిట్స్ దాకా అయింది. ఇంకా నేను కట్ చేసేసి చాలా తక్కువ సమయం చేయాలి, ఎందుకంటే చూసే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది. కానీ సబ్జెక్ట్ ఇంకా చెప్తే గంట సేపు కూడా పడుతుంది, అంటే నా బాధని చెప్పడానికి.